చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని శ్రీ చిలుకూరు బాలాజీ స్వామిని ఉగాది సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉగాది పర్వదినాన బాలాజీ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ ఉగాది రోజు 6 రుచులతో పచ్చడి తింటామని, ఆ విధంగానే మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడాలని దానికి సూచిక అని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ప్రజలందరూ బయటకు వచ్చి తప్పకుండా ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేయాల్సిందిగా ఆయన కోరారు. అలాగే అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భరత్, షాబాద్ దర్శన్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు చిలుకూరు టెంపుల్ రావడం చాలా చాలా సంతోషం. చిలుకూరు టెంపుల్ రావడము మా స్థానిక నాయకులు, మా చేవెళ్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ గారు, మా సీనియర్ నాయకులు దర్శన్ గారు, మల్లేష్ గారు, చాలా మంది సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరితో సమక్షంలో ఇవాళ రావడము, దర్శనం చేసుకొని చాలా సంతోషం. ఉగాది నామ సంవత్సరం అనగానే మనం అన్నీ చూస్తుంటాం. పొద్దున్నే మనం పచ్చడి తాగుతాం. పచ్చడి అన్ని రుచులతో చేసే పచ్చడి ఎందుకు తాగాలి అంటే, మన జీవితంలో కూడా అన్ని ఒడిదుడుకులు ఉంటాయి, మంచి చెడు ఉంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి, దుఃఖం ఉంటాయి, అన్నీ ఎదుర్కోవాలి. మంచిగా ఆస్వాదించాలి, చెడు ఉన్నప్పుడు కూడా తట్టుకోవాలి, నిలబడాలి. సో అలాంటి వాటి అన్నిటికీ మనం తట్టుకోవాలని చెప్పి, అన్ని నేర్చుకోవాలని చెప్పి ఈ కొత్త సంవత్సరం రోజు ఇలా మొదలెడతాం. సో రాబోయే రోజులు అందరం సుఖ సంతోషాలతో ఉందాం, సంతోషంగా ఉందాం. రాబోయే ఎన్నికల్లో మీరు అందరూ బయటికి వచ్చి ఓటేయండి. ఏ పార్టీకి ఓటేయాలనుకున్నది మీరు డిసైడ్ చేసుకోండి తప్ప, కానీ ఓటేద్దాము. మన బలమేందో, మన బలగమేందో చూపెట్టుకోవాలి కాబట్టి అందరు బయటికి రండి, ఓటేయండి. మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.